హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిత్విక కుకింగ్ ఛానల్. టుడే ఈరోజు వచ్చేసి మనం చికెన్, మెంతికూర చికెన్ ట్రై చేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేస్తున్నాను అని ఉన్నాను, పొరపాటున ఉన్నాను, చాలాసార్లు చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, లెస్ థాట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, టుడే ఫ్రెండ్స్, చికెన్తో మెంతికూర చికెన్ చేస్తున్నాను. ఇందుకోసం మనం చికెన్ హాఫ్ కేజీ చికెన్ని మనం ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసి చికెన్ను నాననిచ్చాను అనమాట. బాగా కడిగేసిన తర్వాత నాననిస్తున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్, తర్వాత 2 టమాటాస్, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను అనమాట. హాఫ్ కేజీకి ఒక కట్ట తీసుకున్నాను. కేజీకి అయితే 2 కట్టలు తీసుకుంటున్నాను అనమాట, 2 కట్టలు తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత కొబ్బరి పొడి కావాల్సింది, కొబ్బరి పొడి, తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, సాల్ట్, కారం పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి అనమాట. మీకు వీలైతే లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు మెయిన్గా. ఓకే, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసాను అనమాట. ఇందులో మనకు ఆయిల్ వేసుకుందాం. ఈ చికెన్ మెంతికూర ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆకుకూర కూడా వేస్తాం కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్, టమాటాస్ వేసుకుంటున్నాను, కరివేపాకు 3 వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటాం అనమాట. ఇదంతా ఉప్పు వేయటం వల్ల ఇందులో నీరంతా బయటకు వచ్చేస్తుంది, అందుకోసం వేసుకుంటున్నాను. వేసి కలుపుకుంటున్నాను, చూడండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా మెత్తబడిద్దాం, కొంచెం వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసి కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఓకే, ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చికెన్ నానబెట్టి పెట్టేస్తున్నాం కదా, ఈ చికెన్ ఒకసారి అలా కలిపేసి వేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇదంతా వేసేసి కలుపుకుంటున్నాను. కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, కొద్దిగా వేగింది, నీరు వచ్చేసింది కదా, అలాగే వేయించుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల చికెన్లో నీరంతా బయటకు వచ్చేసి మంచి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చికెన్ జ్యూసీగా అవుతుంది. అందుకోసం ఇలా చేస్తున్నాను అనమాట. టేస్టీ కూడా చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట చికెన్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మూత తీస్తున్నాను, చూద్దాం. మళ్ళీ కొద్దిసేపు కదా, చూడండి వాటర్ అంతా వచ్చేసింది కదా. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే దాకా వేయించుకోవాలన్నమాట. ఓకే,
కిచెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసింది. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు వేయించుకుందాం. కొద్దిసేపు స్టవ్లో పెట్టాం కదా, చూడండి వాటర్ ఎంత అయిపోయేంత వరకు వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వేయించుకున్నాను చూడండి, వాటర్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొద్దిగా కారం వేసి, ఇప్పుడే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను అనమాట, వేసి కలుపుతున్నాను. నేను కారం, ధనియాల పొడి ఇవన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి, ఏ బయటికి వాడను. ఒక చికెన్ మసాలా తప్ప ఏవి బయటికి వాడను అనమాట. అల్లం పేస్ట్ కూడా ఇంట్లోనే చేసుకుంటాను. ఓకే, చికెన్ మగ్గి కారం కలిసిపోయింది కదా, ఇప్పుడు మెంతికూర కొత్తిమీర ఉంది కదా, ఇదంతా వేసుకుంటున్నాను అనమాట. చూడండి మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, అంతా వేసుకుంటున్నాను. ఓకే, ఇదంతా వేసి సిమ్లోనే పెట్టేసి మనం ముక్కలు గంట పట్టేలాగా కలుపుకుందాం అనమాట. ఓకే, ఇది కొద్దిగా కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది అనమాట, ఇట్లా కలుపుతూ ఉంటే మగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎంత మెంతికూర వేసాను, ఎంత కొద్దిగా అయిపోయింది. ఓకే, అలా మీకు వీలైతే ఇంకా కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. ఓకే అండి, మెంతికూర అంతా కలిసిపోయింది, ఇలా కలిసేలాగా కలుపుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మనము ఇందులో మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను చూడండి. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసాను కదా, ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తే ఎంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మెంతికూరతో ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందనమాట. ఇలా కలుపుకొని కొంచెం మగ్గనిస్తున్నాను అనమాట, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుతున్నాను. ఓకే, మూత పెట్టి సిమ్లో పెట్టాను, 5 మినిట్స్ ఉంచుతున్నాను. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర, కొబ్బరి వేసుకుంటున్నాను. ఓకే, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకుంటున్నాను, వేసి కలుపుకుంటున్నాను అనమాట. ఎంతో టేస్టీ టేస్టీ చికెన్, మెంతికూర చికెన్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్ టేస్టీ టేస్టీ మెంతికూర చికెన్. ఏమా